హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తులసిఆర్ క్రియేటివ్ ల్యాబ్స్. శ్రీ విలంబి నామ సంవత్సరం 2018 జూలై నెల మేషరాశి ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకునబోతున్నాం. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే 3లో రవి, 4లో బుధ శుక్ర రాహువులు, 7లో గురుడు, 9లో శని, 10వ స్థానంలో చంద్ర కుజ కేతువులు ఉన్నారు. గ్రహస్థితి కనుక చూసినట్లయితే కొంత అనుకూలమనే చెప్పాలి. సంగములో గొప్పవారితో పరిచయాలు ఏర్పడును, అలాగే యత్న కార్యసిద్ధి ఉంటుంది. మీ శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. స్నేహితుల వలన లాభము పొందుతారు, అలాగే బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారములలో అభివృద్ధి ఉంటుంది, అలాగే ధనలాభ సూచనలు కూడా ఉన్నాయి. ఇకపోతే కలత్ర సౌఖ్యము, కుమారులతో అనుకూలత ఉంటుంది, క్రయ విక్రయములందు అనుకూలతలు ఉంటుంది. విద్యలందు మేలు, వినోదములు తిలకించుట, కళలయందు నిపుణత్వము ఉండును. వ్యవసాయదారులకు కొంత లాభములు వస్తాయి. అలాగే ద్వితీయార్థంలో చూసుకున్నట్లయితే వ్యవహార జయం ఉంటుంది, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు. కుటుంబ గౌరవము పెరుగుతుంది, ఆదాయమునకు ఎటువంటి లోటు ఉండదు, అలాగే ఖర్చులు విపరీతంగా చేస్తారు. ఎప్పటి నుంచో వేధిస్తున్న కొన్ని సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. అలాగే కోర్టు వ్యవహారాలు కనుక తీసుకున్నట్లయితే అందులో విజయం మీ వైపే ఉంటుంది, కానీ కొంత పెనాల్టీలు చెల్లించాల్సి రావచ్చు. అలాగే స్త్రీలతో విరోధములు, భార్యతో చికాకులు ఉంటాయి. పరిహారం కొరకు మంగళవారం రోజున కుజునికి అభిషేకం చేపించి, గురువారం రోజున సాయిబాబా గుడి సందర్శించి దునిలో టెంకాయ వేసి మూగజీవులు, పేద ప్రజలకు మీకు తగినంతలో అన్నదానం చేస్తే మానసిక ప్రశాంతత పొంది మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం నమః శివాయ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ కామెంట్ షేర్ మై వీడియో. వ్యూవర్స్, ఫర్ మోర్ అప్డేట్స్ డోంట్ మిస్ టు ప్రెస్ ద బెల్ బటన్ టు గెట్ ద లేటెస్ట్ నోటిఫికేషన్ అలర్ట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.